ఎంబీబీఎస్ లో సీటు రాలేదా లో ఉన్న ఎన్నో అద్భుతమైన అవకాశాలను తెలుసుకోవాలనుకుంటున్నారా వాటికి ఉన్నటువంటి కోర్సెస్ ఏం చేయాలనేటటువంటి ఆలోచన అందరికి కలుగుతుంది రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ ఆఫ్టర్ టెన్త్ ఇంటర్మీడియట్ ఆప్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకు ఉండేటటువంటి మార్గాలు ఏ రకంగా ఉంటాయి ఎన్ని రకాలుగా ఉంటాయి కామర్స్ వాళ్ళు కామర్స్ ఆప్ట్ చేసుకోవాలన్నా మ్యాథమెటిక్స్ వాళ్ళు మ్యాథమెటిక్స్ అంటే జనరల్గా అండి అంటే ఇంజనీరింగ్ అయితే ఎంపీసీ అని లేకపోతే మెడికల్ అయితే బైపీసీ అని చెప్తారు సతీష్ గారు అంటే ఇంకోటి అంటే గత పది సంవత్సరాల క్రితం ఇంటర్మీడియట్ సిలబస్ అనేటటువంటిది డిఫరెంట్గా ఉండే ఇప్పుడు పూర్తిగా మారిపోయింది అంటే దాన్ని ఇంటర్మీడియట్ ఆప్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకు ఉండేటటువంటి మార్గాలు ఏ రకంగా ఉంటాయి ఎన్ని రకాలుగా ఉంటాయి కామర్స్ వాళ్ళు కామర్స్ ఆప్ట్ చేసుకోవాలన్నా మ్యాథమెటిక్స్ వాళ్ళు మ్యాథమెటిక్స్ అంటే జనరల్ గా అండి అంటే ఇంజనీరింగ్ అయితే మనకి అని లేకపోతే మెడికల్ అయితే బైపీసీ అని చెప్తారు వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ ఎడ్యుకేషన్ ప్రైమ్ నైన్ న్యూస్ విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమానికి స్వాగతం పదో తరగతి పరీక్ష ఫలితాలు వెలువడిన వెంటనే విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటర్మీడియట్తో పాటు ఇతర ఉన్నత విద్యా అవకాశాలు ఏమున్నాయి అనేటటువంటి ప్రా సర్చింగ్ అనేటటువంటి ప్రారంభమవుతుంది దానికి చక్కటి సలహాలు డాక్టర్ ఏ సతీష్ గారు ఇవ్వడానికి ప్రైమ్ నైన్ న్యూస్ స్టూడియోకి వచ్చారు సతీష్ గారు వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఎస్సి ఉత్తీర్ణత ఫలితాలు అనేటివి వచ్చాయి ఎంతోమంది విద్యార్థులు అనేటువంటి వాళ్ళు ఉన్నత విద్యకు ఏ అంశాలలో వెళ్ళాలి ఇంటర్మీడియటా లేదు అంటారంటే వాటికి సైమల్టేనియస్గా ఉన్నటువంటి కోర్సెస్ ఏం చేయాలనేటటువంటి ఆలోచన అందరికీ కలుగుతుంది మీరు ఎలాంటి సలహా ఇస్తారు అంటే జనరల్గా టెన్త్ క్లాస్ అయిన తర్వాత అండి మనకి రెండు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ మీకు ఒక పద్నాలుగు పదిహేను లక్షల వరకు ఎగ్జామ్ రాశారు సో మన కంట్రీ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా దగ్గర దగ్గర టెన్త్ క్లాస్ వచ్చేటప్పుడు మీకు రెండు రెండున్నర రెండు కోట్ల ఇరవై లక్షల వరకు రాశారండి మేజర్ టర్నింగ్ పాయింట్ అయితే టెన్త్ అనేది జనరల్ ఎస్ ఈ టెన్ క్లాస్ అయిన తర్వాత ఎక్కువగా ఇంటర్మీడియట్కి ఎక్కువగా జాయిన్ అవుతారండి మనకి తెలుగు రాష్ట్రాల్లో సరే పాలిటెక్నిక్ వెళ్ళే అవకాశం ఉంటుంది మన పాలిటెక్నిక్ గురించి సపరేట్గా ఆల్రెడీ ఎపిసోడ్ చేశాం కాబట్టి ఆ ఆప్షన్ గురించి మన ఆ వీడియోలో డీటెయిల్గా చెప్పాం మనం సో ఇంటర్మీడియట్ సంబంధించి ఎక్కువగా జాయిన్ అవుతారు ఎంపీసీ బైపీసీ హెచ్ఈసీ సిఈఈ సో బ్రాంచెస్ వచ్చేటప్పుడు జనరల్గా వాళ్ళకున్న అంబిషన్ దృష్టిలో పెట్టుకుని బ్రాంచ్ తీసుకుంటారు జాయిన్ అవుతారు అంటే ఎలా ఇంటర్మీడియట్ ఎలాంటి కాలేజీలో జాయిన్ అవ్వాలి అన్న దాని మీద మనం స్పెసిఫిక్గా మనం మాట్లాడదాం అండి ఎందుకంటే అంటే ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా మంది సూసైడ్ చచ్చిపోయారండి సో ఇది చాలా ఈ రీసెంట్గా జరిగినటువంటి వారం రోజులు జరిగినటువంటి మనం చూసినట్లయితే ఒక వ్యక్తి అయితే ఒక వ్యక్తి అయితే భయపడి చనిపోయేటు తర్వాత నైన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ వచ్చింది అంటే ఇలాంటివి చాలా జరుగుతున్నాయండి కార్పొరేట్ కళాశాలల్లో ఎవరైతే ఇంటర్మీడియట్ జాయిన్ అవుతున్నారో బాగా అర్థం చేసుకోవాల్సింది అంటే జాయిన్ అయిపోయిన వెంటనే మన తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ ఏం చేస్తారంటే వీళ్ళకి ఫస్ట్ రోజు నుంచి కూడా నీట్ కోచింగ్ అని ఐఐటీ కోచింగ్ అని చెప్తారు కార్పొరేట్ కళాశాలలో లాస్ట్ వన్ మంత్లో ఇంటర్మీడియట్ లెవెన్త్ అయితే లెవెన్త్ చూడని టైం ఇస్తారండి ట్వెల్త్ కూడా వన్ మంత్ నుంచి ట్వంటీ డేస్ మ్యాక్సిమమ్ ఒక ఫార్టీ డేస్ నుంచి ట్వంటీ డేస్ టైం ఇస్తారండి అందరికీ కూడా మీకు ఐఐటీ సీట్లు నీట్ సీట్లు రావు కదండి వీళ్ళు ఎప్పుడైతే మీకు కార్పొరేట్ విద్యా మనకి కార్పొరేట్ అన్న పదం ఎందుకు వాడుతుందంటే అవే ఉన్నాయి మిగతా పెద్ద ఎక్కువ లేవు కదండి మనకి ఏమైనా ఆప్షన్స్ కూడా పెద్ద ఎక్కువ లేవు కదా పేరెంట్స్ కూడా పాపం ఎక్కువగా మ్యాక్సిమం అంతా కూడా వాళ్ళే ఆక్యుపై చేస్తున్నారు కాబట్టి అండి ఈ పేరెంట్స్ అందరూ కూడానండి టెన్త్ క్లాస్ వరకు నార్మల్గా చదివినటువంటి స్కూల్ విద్యార్థులు కూడా లోకల్లో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ కానీ లేకపోతే వేరేదైనా క్రిస్టియన్ మైనారిటీ కాలేజెస్ కానీ లేకపోతే వేరే వేరే అదర్ కాలేజెస్ ఉంటాయి కదా అలాంటి కాలేజెస్ హైవ్ విద్యార్థులు కూడా ఐఐటీ ర్యాంక్ రావాలి నీట్ ర్యాంక్ రావాలి అనుకోవడం తప్పలేదు వాళ్ళు జాయిన్ అవుతున్నారండి ఇక్కడ జరిగే నష్టం ఏంటంటే కార్పొరేట్ కళాశాలలో జాయిన్ అయిన తర్వాత లాస్ట్ వన్ మంత్తో ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి ఇవ్వడం వల్ల ఎవ్వ నార్మల్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ పడిపోతుందండి సతీష్ గారు అంటే ఇంకోటి అంటే గత పది సంవత్సరాల క్రితం ఇంటర్మీడియట్ సిలబస్ అనేటటువంటిది డిఫరెంట్గా ఉండే ఇప్పుడు పూర్తిగా మారిపోయింది అంటే దాన్ని విభాగాలు మారిపోయినాయి వాటి శాఖలు మారిపోయినాయి అటువంటిప్పుడు ఆఫ్టర్ టెన్త్ ఇంటర్మీడియట్ ఆప్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకు ఉండేటటువంటి మార్గాలు ఏ రకంగా ఉంటాయి ఎన్ని రకాలుగా ఉంటాయి కామర్స్ వాళ్ళు కామర్స్ ఆప్ట్ చేసుకోవాలన్నా మ్యాథమెటిక్స్ వాళ్ళు మ్యాథమెటిక్స్ ఎట్లా అంటే జనరల్గా అండి అంటే ఇంజనీరింగ్ అయితే మనకి ఎంపీసీ అని లేకపోతే మెడికల్ అయితే బైపీసీ అని చెప్తారు లేకపోతే ఏదైనా చార్టెడ్ అకౌంట్ అయితే ఎంపీసీ అట్లా చెప్తారు మనం ఇంతకుముందు ఒక రెండు ఎపిసోడ్లో చాలా క్లియర్గా చెప్పాం వీలైనంత వరకు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ని వదలొద్దని చెప్తున్నాం మనం ఇప్పుడు కూడా ఎస్ ఎందుకంటే ప్రతి దానికి కూడా మ్యాథమెటిక్స్ మ్యాండేటరీ చేశారు ఎస్ ఒక్క ఇప్పుడు బైపీసీ చదివిన విద్యార్థి ఎంబీబీఎస్ సీట్ వస్తే వెళ్ళిపోతే పర్వాలేదు అండి ఎంబీబీఎస్ సీట్ పదిహేను లక్షల అందరికీ రాదు కదా యాభై వేల మంది వెళ్తారు మహా అయితే ఇండియాలోను గవర్నమెంట్ సీట్లు కానీ కానీ చూసినా మిగిలినటువంటి స్టూడెంట్స్కి సరైన అవకాశాలు ఉన్నట్ల బైపీసీ వాళ్ళకి అదే మ్యాథ్స్ చదివి చదివింటే కొంచెం అడ్వాంటేజెస్ ఉంటాయి కాబట్టి స్టేట్ గవర్నమెంట్లో అన్ఫార్చునేట్గా తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో కూడా రెండింటిలో ఒకటే పికప్ చేసుకోమంటారు మిమ్మల్ని ఎస్ చచ్చినట్టుగా మీరు ఏదో మీరు ఎంపీసీ కానీ బైపీసీ పికప్ చేసుకుంటారు బైపీసీ పికప్ చేసుకున్న వాటి విద్యార్థులు చాలామంది సఫర్ అవుతున్నమాట వాస్తవం అండి అంటే వాళ్ళకి ఆప్షన్స్ ఉంటాయండి బీఫార్మీ అనేది అనేది ఉంటాయి కానీ చాలా వరకు ఏదైనా వేరే దేశ దేశాల వెళ్ళాలన్నా కూడా మ్యాథమెటిక్స్ మాండేటరీ చేశారండి మెడికల్ కోర్సులు కూడా ఫార్మసీ లాంటి కోర్సులకు వెళ్ళాలన్నా కూడా జనరల్గా మ్యాథమెటిక్స్ అనేది మ్యాండేటరీ అడుగుతున్నారు కాబట్టి వీలు వరకు అది చూసుకోమని చెప్తాం వీలున్నంత వరకు కూడా అంటే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ మీరు కామర్స్ తీసుకోవాలంటే ఎంఎస్ది తీసుకోండి ఎస్ అట్లీస్ట్ మ్యాథమెటిక్స్ ఉంటుంది కాబట్టి సో అది బ్రాంచ్ వైజ్ మనం చూద్దాం ఇక ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు తీసుకోవాల్సిన మేజర్ జాగ్రత్త ఏంటంటే మీరు ఒక యావరేజ్ స్టూడెంట్ అనుకోండి ఎక్కువ మంది యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు కదండి మన భారతదేశంలో ఇందులో మనం సిగబడ్డానికి లేదా తప్పు మాట్లాడుకోవడానికి ఉంటుంది ఎక్కువ మంది యావరేజ్ స్టూడెంట్సే ఉంటారండి ఎందుకు యావరేజ్ అంటే వాళ్ళ తప్పు కదండి పబ్లిక్ ఎగ్జామ్ లేకుండా గవర్నమెంట్ అలా చేసేసిందల్ని అది ఉంటుంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది రకరకాలుగా ఉన్న కారణాలతో ఈ వీళ్ళు ఏం చేస్తారంటేనండి పాపం ఆస్తు ఆస్తులు అమ్ముకుని ఇలా తప్పులు చేసి లక్ష ఎనభై వేల నుంచి రెండు లక్షలన్నర వరకు వసూలు చేసి ఈ కార్పొరేట్ కళాశాలలో జాయిన్ అయిన తర్వాత మార్నింగ్ పొద్దున ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిదిన్నర దాకా వీళ్ళకి ఐఐటి ఎగ్జామ్ అని చెప్పి కూర్చోబెట్టి చదివిస్తున్నారండి పాపం వీళ్ళు నైన్త్ టెన్త్లో ఐఐటీ ఫౌండేషన్ స్ట్రాంగ్గా వాడికి ర్యాంకులు రావట్లా అంటే ఇక్కడ నేను డిస్క్రై చేస్తాను చెప్పి తప్పుగా అనుకోవద్దండి ఎందుకంటే చాలామంది మేము ఐఐటీ ర్యాంకర్స్ కాదు ఇరవై ఏళ్ళలో మేము చూసాం కాబట్టి సో నేను ఆ అనుభవంతో చెప్తున్నాను నేను సో వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఏమవుతుంది ఇంటర్మీడియట్ సిక్స్టీ పర్సెంట్ కూడా రావట్లేదండి వీళ్ళకి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఇంటర్మీడియట్ వస్తే మాక్సిమం ఇంటర్మీడియట్ మార్కులకి ఎందుకు పనికి రాదు ఐఐటీ సీట్ వస్తుంది కదా నువ్వు ఐఐటీలో ఉన్నావు కదా నువ్వు డాక్టర్ అవుతావు కదా నీకు ఇంటర్మీడియట్ మార్కులు ఎందుకని చెప్పి కార్పొరేట్ విద్య విద్యార్థులు ఆ యొక్క మేనేజ్మెంట్స్ పిల్లలకు చెప్పడం పిల్లలు ఇది నిజ నిజమే అని చెప్పి అనుకోవడం ఇంటర్మీడియట్ మార్కులతో నాకు పని ఏంటని అనుకుని ఈ ఇలాంటి క్లాసులు కలిసి మార్నింగ్ ఎనిమిది నుంచి కానీ సాయంత్రం ఎనిమిది దాకా చదవడం వల్ల ఏమవుతుందంటే ఇంటర్మీడియట్స్ మార్కులు తగ్గిపోవడం ఫెయిల్ అయిపోవడం ఇప్పుడు ఉదాహరణకు మా ఫ్రెండ్ ఉన్నాడండి గోవిందరాజ్ అని ఉంటాడండి విజయవాడలో ఉంటాడు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ నేను వద్దు నువ్వు జాయిన్ చేయద్దు కార్పొరేట్ షాల్లో ఇబ్బంది పడతారో ఇంటర్మీడియట్ మార్కులు పోతారా బాబా అది ఇదేనా అని చెప్పి చెప్పాం మనం చెప్తే జాయిన్ చేస్తే మార్కులు ఎప్పుడూ మనకి పడిపోయి ఓ పడిపోతే ఇప్పుడు ఇప్పుడు బాధపడుతున్నాడు అంటే వాళ్ళు వాళ్ళు స్ట్రెస్ చేసే విధానం అంటారా లేదు లేదు లాస్ట్ వన్ మంత్ లాస్ట్ వన్ మంత్ ఇస్తారండి లెవెన్ చదవడం టైము ఓ మిగిలిన పదకొండు నెలలో ఏం వాళ్ళు ఐఐటీ కోచింగ్ చెప్తారు పోనీ ఐఐటీ వస్తుందా రాదు ఎంతమందికి వస్తుందండి ఐఐటీ సరే పొరపాటు మీకు ఐ ఐఐటి రాలేదండి ఐఐటి సీట్లు పదహారు వేలు సీట్లు ఉంటాయని నిర్దేశం కలిపి అన్నిఐటీలు అన్ని కూడా యాభై వేలు ఉండవు ఇప్పుడు వాళ్ళు పరిస్థితి చెప్పమంటారా ఏంటో మిగిలినోళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా బాగా గుర్తుపెట్టుకోండి మిగిలిన ఎక్కడెళ్ళాలన్నా కూడా ట్వెల్త్ మార్క్స్ లేకపోతే చాలా కాలేజీలో సీట్లు రావు ట్వెల్త్ మార్క్స్తో మాకు పని ఏంటి సార్ విఐటీ ఎగ్జామ్ ఉంది కదా మణిపాల ఎగ్జామ్ ఉంది కదా చాలా మంది తెలియక అనుకుంటున్నారు ట్వెల్త్ మార్క్స్ ఉంటే మెరాకల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఇండియాలోనే ఉన్నాయి బయట కాదండి ట్వెల్త్ మార్క్స్తో మీకు చెప్పాను తపార్ యూనివర్సిటీ అని కానీ లేకపోతే జేపీ ఇన్ఫర్మేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని లేకపోతే చాలా యూనివర్సిటీస్ ట్వెల్త్ మార్క్స్తో ఇండియాలో కూడా మీకు జేఈ స్కోర్తో కొంత వైటేజ్ ఇస్తే ట్వెల్త్ మార్క్స్తో కూడా మీకు సీట్లు ఇస్తున్నారు చాలామంది తెలియదు తెలియదండి కొత్తగా మార్చారు నాలుగేళ్లలోనే అందరే అనుకుంటారు జేఈ మెయిన్సే ఉండాలనుకుంటారు కాదండి ఓన్లీ ఐఐటీస్కి ఎన్ఐటీస్కి మాత్రమే జేఈ మెయిన్స్ తప్ప మిగిలిన కాలేజీ ట్వెల్త్ మార్క్స్ వెటేజ్ ఉంది రెండోది ట్వెల్త్ మార్క్స్ లేకపోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటంటే ఫారెన్ డోర్స్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతాయి మీకు ఫారెన్ యూనివర్సిటీస్ ఓన్లీ చూసి ట్వెల్త్ మార్క్స్ అండి ఇంకేం చూడండి టెన్త్ టెన్త్ లెవెన్త్ ఉంటే లెవెన్త్ ట్వెల్త్ అంతేనండి ఎప్పుడైతే మీకు స్టూడెంట్కి మార్క్స్ రాలేదో ఫారెన్లో ఉన్నటువంటి అవకా ఫారన్లో చదవాలన్న కోరిక డెడ్ అయిపోయిందండి రెండు మూడోది ఇండియాలో మీరు ఎంబీఏ చేయాలంటే ఐఏఎంస్లో మ్యాండేటరీగా నేను ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ మ్యాండేటరీగా టెన్త్ అండ్ ట్వెల్త్ మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది వెయిటే టెన్త్ ట్వెల్త్ మార్క్స్ సరిగ్గా లేకుండా క్యాట్ ఎగ్జామ్లో వందకు వంద పర్సెంటేజ్ వచ్చినా ఇంటర్వ్యూ కాల్ కూడా రాదంటే ఇది ఆశ్చర్యంగా ఉంది కదా మీకు అంటే హండ్రెడ్ 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 పర్సెంట్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ కూడా ఇంటర్వ్యూ కాల్ కూడా రాదండి ఐఎ అహ్మాబాద్ బెంగళూరు కలకట్ట నుంచి అలా చాలా మంది చూసాను ఈయర్ కూడా ఉన్నాడు కను ఆడేమంటా సార్ మూడేళ్ళ నుంచి చదువుతున్నాను నాకు వచ్చింది ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా అని స్వీట్ బాక్స్ పట్టుకొని వచ్చిన దగ్గరికి టెన్త్ ట్వెల్త్ మార్క్స్ చెప్పాను చెప్పండి కాల్ కూడా రాదన్నాను మీరు నమ్మరండి మూడు రోజులు అన్నంత అప్సెట్ అయిపోయాడండి అక్కడికి రాలేదండి కాలు ఎందుకు టెన్త్కి ట్వెల్త్కి వెయిటేజ్ ఉంటుందండి ఆ మార్కుల్ని ఈ క్యాట్ స్కోర్తో కలుపుతారు ఫారెన్ అప్లై చేయాలనుకోండి మ్యాండేటరీగా అన్ని సబ్జెక్టులో నైంటీ ఫైవ్ ఉండాలని చెప్తున్నారు వాళ్ళు అంటే ట్వెల్త్ మార్క్స్ని సాక్రిఫైస్ చేయడం ఒకటే కదండి ఫెయిల్ అయిపోతున్నారు ఫెయిల్ అయిపోయి సూసైడ్ చేసుకుంటున్నారండి అది నా బాధ ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ రిజల్ట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చిన తర్వాత ఇంచుమించుగా పదిహేను నుంచి పదహారు మంది చనిపోయారండి ఈవెన్ టెన్త్ నిన్న మొన్న కూడా కొన్ని నమోదైనా అంటే ఈ ఈ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ లెవెంత్ లెవెన్త్ చెప్పకుండా ఒక నెల చెప్పడం ఏంటండి ఒక నెల ఎవరైనా అంత షార్ప్నెస్ ఉంటుందా మీరు చెప్పండి ఇప్పుడు మీరు చూసుంటారు పిల్లల్ని పిల్లలను ఒక నెలలో చదివేసి లెవెంత్ మార్కులు తెచ్చేసుకుంటారు అందరూ కొంతమంది తెచ్చుకునే ఇప్పుడు ఎక్కడో కొంతమంది ఉంటారండి తెచ్చుకుంటారు ఈ కార్పొరేట్ చేసి పని ఏంటంటేనండి ఆడు ఓన్లీ ఇంటర్మీడియట్ చెప్తారంటే మీరు జాయిన్ చేయమని పేరెంట్స్ కూడా తప్పమని ఓన్లీ ఐఐటి మెయిన్స్ చెప్తానంటే మెయిన్స్ ఏంటి సార్ మా అబ్బాయి ఐఐటీకి వెళ్ళాలి కదా ఎన్ఐటీ సరిపోదు కదా లేదయా అప్పుడు ఎంసెట్ ఉంటే చెప్తానంటే ఎంసెట్ ఏంటి సార్ అసలు ఎంసెట్ మాకు ఎందుకండి మాకు ఐఐటీ కావాలి కదా మా ఇంటి పక్కడ వెళ్ళాడు లేకపోతే మా తమ్ముడు వెళ్ళాడు మా చిన్నాన్నగారు చిన్నాగారు అబ్బాయి అని చెప్పేసి ఈ పేరెంట్స్ వెళ్ళి హై అంటే టెన్లో నాకు టెన్త్లో నైన్ వచ్చింది కదా జీపీఐ ఎయిట్ వచ్చింది కదా ఏదో అప్పుడు టెన్త్ క్లాస్ అంటే కొంత బైహాటింగ్ మెకానిజం ఉంటుంది కొంత అంత నాలెడ్జ్ ఇంటెలిజెన్స్తో పని ఉండదు కొంత రీప్రొడ్యూస్ చేసే విధానం ఉంటుంది కాబట్టి ఉంటుంది సడన్గా సిలబస్ పెరిగిపోతుంది లెవెన్త్ ట్వెల్త్లో టెన్త్ సిలబస్కి లెవెన్త్కి చాలా అబ్నార్మల్ డిఫరెన్స్ ఉంటుంది వేరియేషన్ ఈ మార్కులు తగ్గిపోవడం వల్ల ఎలా అవుతుందంటేనంటే దేనికి పనికి రావట్లేదండి వాళ్ళు అసలు ఇది ఇప్పుడు మనం చెబుతుంటే కొంతమంది కాల్స్ చేస్తున్నారు అదేంటి సార్ మీరు అంత హార్షా చెప్తున్నారు అంటారు నన్ను మరి బాధతో చెప్తున్నాం హార్షనెస్ కాదండి ఇది మీరు యాంగ్జైటీగా చెప్తున్నారు అది చాలా మంది స్టూడెంట్స్కు అండ్ తల్లిదండ్రులకు కూడా నచ్చుతుంది మీరు వాస్తవికతను చెప్తున్నారు మీరు యాక్చువల్ మీకు అదే చెప్పి ఇప్పుడు యూకే యూనివర్సిటీ టాప్ టెన్ యూనివర్సిటీస్కి వెళ్ళాలి అంటే అన్ని సబ్జెక్టులో నైన్టీ ఫైవ్ ఉంటుంది పబ్లికేషన్ కనీసం తీసుకోండి వెళ్ళా ఉంటుంది సార్ పేరెంట్స్ మా అబ్బాయిని యూకే పంపంగా సార్ ఇండియాలో ఉంచుతాం కదా సరే ఇప్పుడు ఇండియాలో ఉంచావు రేపు పొద్దున ఎంబీఏకో లేదు బీటెక్కి వెళ్ళాలి ఐఐటీ రాలేదు అప్పుడు ఏం చేస్తాం ఆ డొనేషన్ గడ్డ జాయిన్ చేస్తాం కదా సార్ ఏకే యూనివర్సిటీలో విజ్ఞాన యూనివర్సిటీలో జాయిన్ చేస్తాం కదా అని సరే ఆ డొనేషన్ కట్టడానికి యూనివర్సిటీస్కి వెళ్తే అసలు పిటి థింగ్ చూడండి ఇంటర్మీడియట్ మార్కులు బట్టి డొనేషన్ రేట్ ఉంటుంది తెలుసా మీకు అసలు ఈ విషయం కూడా చాలామంది తెలియాలి పేరెంట్స్కి ఇప్పుడు మీరు సరిగ్గా నైన్టీ పర్సెంట్ లేరు అనుకోండి ఎక్కడ ర్యాంక్ రాలేదు సార్ మాకు టెన్ ల్యాక్స్ డొనే మేనేజ్మెంట్ కోట అంటారు మీకు ర్యాంక్ వచ్చింది అంటారా రాలేదు సార్ ఐఐటీ వచ్చిందా రాలేదు మార్కులు ఎన్ని నైంటీ పర్సెంట్ అయితే మా ఐదు లక్షల డొనేషను మీరు మార్కులు అరవై పర్సెంట్ ఉన్నారనుకోండి సీట్ ఇచ్చేస్తారు అడుగు పోయింది పదిహేను లక్షలు అక్కడ పెరుగుంటే వెళ్ళిపోతుంది పెరిగింది తీరా వెళ్ళిన తర్వాత పెర్ఫామ్ చేయలేడు మనని పోని పెర్ఫామ్ చేయకపోవడం కదా బయటకు వచ్చినారు క్యాంపస్ ప్లేస్మెంట్లో ఇంటర్మీడియట్ మార్కులు కూడా చూస్తారు చూడస్ క్యాంపస్ ప్లేస్మెంట్లో టెన్త్ ట్వెల్త్ డిగ్రీ కన్సిస్టెన్సీ చూస్తారండి అసలు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని వెంటాడుతుందండి మార్కులు ఈ కార్పొరేట్ కళాశాలలో దయచేసి ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యేటప్పుడు నైన్త్ టెన్త్ ఫౌండేషన్ లేకపోతే మీ అబ్బాయి యావరేజ్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఐఐటి నీట్లో జాయిన్ చేయొద్దు ఈ రెండే లైఫ్ కాదు ఇండియాలో వంద రకాల ఆప్షన్స్ ఉన్నాయి రోజు మన వీడియోలో చెప్తున్నాం మనం మన దగ్గరికి వస్తే ఇంకా ఎక్స్ట్రా ఆర్డినరీ కోట్ల జీతాలు వచ్చే ఆప్షన్స్ ఉన్నాయి కోర్సులు ఎన్నో ఉన్నాయండి సతీష్ గారు అంటే గురించి చెప్పండి టెన్త్ కంప్లీట్ అయిపోయినాక ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ ఏముంటాయి పేరెంట్స్ జనరల్ గానండి ఇంజనీరింగ్ దాని ఎలా రిలేటెడ్ ఉంటది మెడిసిన్ దాని ఎలా బీఫార్మ్స్ కానీ నర్సింగ్ కానీ డెంటల్ కానీ అగ్రికల్చర్ ఆ రెగ్యులర్ కాకుండా ఇంకా రెగ్యులర్ కాకుండా మీకు ఫైవ్ ఇయర్స్ ఎంబీఏ ఉందండి మనకు చక్కగా లా చదువుకునే అవకాశం ఉంటుంది డిజైన్స్ చదువుకునే అవకాశం ఉంటుంది అండి అవన్నీ ఇంటర్మీడియట్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత అంటే ఇంటర్మీడియట్ తర్వాత అన్నప్పుడు ఇంటర్మీడియట్ మీరు అవరేజ్ స్టూడెంట్ అనుకోండి యావరేజ్ స్టూడెంట్ అన్నప్పుడు చక్కగా ఓన్లీ సీబీఎస్ఈ బోర్డ్లో ఇలాంటి బోర్డులో చదివి మీరు దాంతోపాటు ఆన్లైన్ కోచింగ్ తీసుకుని చక్కగా ఏదైనా డిజైన్స్ కానీ లాగా ఇంకోటి తీసుకుని కొట్టేస్తారు ఎందుకని అంత స్ట్రెస్ అంత సిలబస్ ఉండదండి అది అది ఓన్లీ రెండు సబ్జెక్టులు అండి ఇంగ్లీష్ మ్యాథ్స్ అంతే లేదు శాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి ఇండియాలో కూడా శాట్ స్కోర్లు ఇస్తారు అమృత యూనివర్సిటీ ఉందండి మీరు అమృత ఎగ్జామ్ రాసి జేఈ మెయిన్స్ రాసి అమృతలో సీటు కొట్టాలంటే శాట్కి డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చాడు అండి ఫైవ్ పర్సెంట్ సీట్స్ ఇచ్చాడు శాట్ ఎగ్జామ్తో ఇండియాలో చాలా కాలేజ్ సీట్లు ఇస్తున్నాయండి శాట్ ఎగ్జామ్ కొట్టడం ఈజీ మీకు తెలుసు కదండి అంత పెద్ద అంత కదా కాదు ఐఐటీ అంత కష్టం కాదు కదండి అది అనుకుంటే ఐదు పర్సెంట్ కూడా ఉంటుంది అంటే ఉంటానంటే ఒక యావరేజ్ స్టూడెంట్ చక్కగా మీరు స్టేట్ బోర్డులో జాయిన్ అయితే ఇంకో డేంజర్ ఉందండి ఫారెన్ వెళ్ళాలంటే స్టేట్ బోర్డు తీసుకోరండి ఫారెన్లో యూరోప్ అండ్ యూకేలో తీసుకోరు అంటే నేను అనేది ఏంటంటే మీ ప్లాన్ కరెక్ట్గా ఎవరైనా ఒక కౌన్సిలర్లో కొంచెం తెలుసున్న వ్యక్తులను ఎవరో మలాంటి మలాంటి వ్యక్తులను ఎవరన్నా కలిసి క్లియర్ కట్గా ఏం చేయాలంటేనండి ఏమవుదాం అనుకున్న క్లారిటీ తెచ్చుకుంటే అప్పుడు స్టేట్ బోర్డు జాయిన్ అవ్వాలా సీబీఎస్సీయా లేదా ఐబీఆ ఐజీసీఎస్ఈయా సరే ఎన్ని మార్కులు వస్తే ఎన్ని ఎన్ని మార్కులు మీ టార్గెట్ ప్రకారం డిజైన్ చేయించుకోవాలి ఇప్పుడు మెడికల్ డాక్టర్ ఎలాగైతే ప్రిస్క్రిప్షన్ నీట్గా రాస్తాడో ఈ టెస్ట్ ఈ టెస్ట్ ఈ టెస్ట్ చేసుకోండి అని కెరియర్ను కూడా అలా క్లియర్ కట్గా ఒక ఒక లైన్ కింద గీయాలండి ఇలా జిగ్జాగ్గా గీయకూడదండి మన వాళ్ళు అంత జిగ్జాగ్ అండి ఇప్పుడు మీకున్న తెలుగుకో లేకపోతే మీకున్న మార్కులకో మీకున్న హార్డ్ వర్కింగ్ నేర్చుకో నేను గీత గీయాలి ఆ గీత పర్ఫెక్ట్ ఉండాలి అంతే ఇంకొక ఇంకొక స్టూడెంట్ వస్తే అదే గీత కుదరదు ఎలా కుదరదు అండి మీరే చెప్పండి ఇప్పుడు కొంతమందికి మేము క్లియర్ కట్గా ఐజీ మనం మారుతుంది కదండి కొంతమందికి మేము ఐబీ చెప్తాం ఎంత అయిన తర్వాత కొంతమంది ఐజీసీఎస్సీ చెప్తాం కొంతమందికి ఫారెన్ వెళ్ళాలంటే యూకే వెళ్ళాలనుకోండి ఒక రకమైన స్ట్రాటజీ చెప్తాం యూఎస్ వెళ్ళాలంటే ఒక రకమైన స్ట్రాటజీ చెప్తాం వేరే అదర్ ఎగ్జామ్స్ ఉంటాయి సతీష్ గారు సతీష్ గారు ఇప్పుడు స్టేట్ సిలబస్ ఉంటుంది సిబిఎస్ఈ ఉంటుంది ఐబీ ఉంటుంది ఐసీఎస్ ఉంటుంది మరి ఆ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ కంచి టెన్త్ క్లాస్ పర్సూ చేసినాక లో సేమ్ కంటిన్యూ కావు కదా మన ఇబ్బందులు ఇప్పుడు స్టేట్ సిలబస్ ఈజీ అండి అన్నిటికంటే సిలబస్ ఈజీ కాదు పేపర్స్ ఈజీ క్వశ్చన్ పేపర్ ఈజీ సార్ నాట్ టాకింగ్ అబౌట్ టెన్త్ క్లాస్ ఐమ్ టాకింగ్ అబౌట్ అదే లెవెన్త్ ట్వెల్త్ అని చెప్పి లెవెన్త్ ట్వెల్త్ ఈజీగా ఉంటుందండి ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారో బిలో ఎవరేజ్ స్టూడెంట్స్ దయచేసి నేను చెప్పేది ఏంటంటే మీరు సీబీఎస్ఈ బోర్డులోకి వెళ్ళాలి అనుకుంటే కొంచెం టఫ్గా ఉంటుంది కదా పేపర్ అసెస్మెంట్ స్టేట్ బోర్డులోనే జాయిన్ అవ్వండి కొంచెం యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ మార్కులు వస్తాయి ఇంకొక రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల జరిగే తప్ప ఏంటంటే అంటే ఐఐటీ నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఐఐటీ నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ మాండేటరీగా స్టేట్ బోర్డు తీసుకోవాలని కండిషన్ పెడుతున్నారు వాళ్ళు వేరే బోర్డు తీసుకునేవారు మీకు వేరే బోర్డుతో ఐఐటీ కోచింగ్ లేదు ఇక్కడ ఎందుకంటే ఆ సిలబస్ షెడ్యూల్కి కరెక్ట్ అది మ్యాచ్ అవుతుంది సో నేనే ఉంటానంటే అంటే వాళ్ళు ఈవెన్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత మీకు మార్కులు తగ్గి రాలదనుకోండి అరవై పర్సెంట్ వచ్చి ఫస్ట్ ఇయర్లో కూడా సరిగ్గా మార్కులు రాకపోతే ఐఐటీలోనే నీట్లో సరిగ్గా మార్కులు రాకపోయినా కూడా ఏమంటారు తెలిసాండ నేను సెకండ్ ఇయర్లో పిక్అప్ చేసేస్తాను చెప్పి మళ్ళీ కంటిన్యూ మళ్ళీ ఫెయిల్ అయిపోతున్నారు అక్కడ దాన్ని ఫౌండేషన్లో ఎట్లా కవర్ చేస్తారు మరి దాన్ని అందుకు నేను వాళ్ళు కనీసం లెవెన్త్తున్నా బయటకు వచ్చేయాలండి వచ్చేసి ఓన్లీ ట్వెల్త్ చదువుకుని ఆ ట్వెల్త్ మార్కులను తెచ్చుకుంటే కనీసం దేనికైనా పనికి వస్తారు ట్వెల్త్ మార్కులు లేకపోతే పనికి రారు స్టేట్ బోర్డు మీరు జాయిన్ అయినప్పుడు నెల రోజులు మాత్రమే టైం ఇస్తారు కార్పొరేట్ విద్యాశాలలో యాభరేజ్ యాభై యావరేజ్ స్టూడెంట్స్ ఎట్టి పరిస్థితిలోనూ మీకు నైన్టీన్ నైన్టీ ఫైవ్ రావు వాళ్ళందరూ చేయవలసింది ఓన్లీ ఇంటర్మీడియట్ చెప్పి కాలేజీలకి వెళ్ళండి ఒక ఆవిడే ఇంటర్మీడియట్ చదువుకోండి మిగిలిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి ఐఐటీ నీట్ ఒకటే జీవితం కాదు ఒక్క ఐఐటీ తప్ప మిగిలిన ఆప్షన్స్ అన్నీ కూడా ఓన్లీ ఇంటర్మీడియట్ మార్కులతో సాధించవచ్చు ప్లస్ మిగిలిన తక్కువ టైంలో శాట్ లాంటి ఎగ్జామ్స్ చాలా ఈజీ ఎగ్జామ్స్ అండి నీట్ ఇలా క్లాట్ అని లేకపోతే శాట్ అని లేకపోతే యూసీడీ అని ఎన్ఐడి అని ఇలాంటివి వారానికి మూడు నాలుగు రోజులు మూడు నాలుగు గంటలు మీరు ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నట్లయితే ఇంట్లో కూర్చొని హాఫ్ డే తీసుకుని కోచింగ్ తీసుకుంటే ఈజీగా ర్యాంక్ వచ్చేస్తుంది వెళ్ళిపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ తో ఫారినర్లో వచ్చండి యావరేజ్ స్టూడెంట్ ఇంటర్మీడియట్ నైన్టీ ఫైవ్ అవుతుంటే నైన్టీ ఫైవ్ అబౌవుంటే దగ్గర పంపించండి నేను హండ్రెడ్ పర్సెంట్ తో పంపిస్తాను ఇంటర్మీడియట్లో నైంటీ ఫైవ్ తెచ్చుకోవడం ఈజీ కదండి ఒక సంవత్సరం చదివి ఐఐటీ అంటే రాదు కానీ ఐఐటీ కంటే బెటర్ కాలేజెస్లో ద బెస్ట్ కాలేజెస్లో నైంటీ ఫైవ్ అబవ్ ఉంటే నా దగ్గర నేను పంపిస్తాను ఎవరైతే ఒకవేళ మిమ్మల్ని సంప్రదించాలి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు డెఫినెట్గా అండి ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత మార్కులు తగ్గ వస్తే మీరు బాధపడద్దు ఇంకా కంటిన్యూ చేయకూడదు ఆ స్కూల్లో ఆ ఐఐటీ నీటి కాదు ట్వెల్త్ కంటిన్యూ చేయాలి మీ స్ట్రాటజీని మార్చాలి ఎస్ ఐఐటీలో పెర్ఫార్మ్ పర్ఫార్మెన్స్ రాదని తెలిసిందనుకోండి స్ట్రాటజీ వెంటనే మార్చాలి మెడిసిన్ మీకు బాడీకి పని అండి వారం రోజుల తర్వాత వచ్చారండి సార్ మీరు ఇచ్చారు కానీ నాకు తగ్గలేదు అంటారని డాక్టర్ అదే మెడిసిన్ ఇస్తారే మారుస్తాడా నేను నేను అలాంటి వెరీ గుడ్ ఈ మెడిసిన్ మార్చిన తర్వాత సార్ సూట్ అవ్వదు అనుకోండి వెంటనే మార్చే మార్చే విధానం ఉండాలి కదండి మెడిసిన్ మార్చపోతే ఎట్లాగా స్టూడెంట్ని చూసి వాడి బాడీ తత్వాన్ని బట్టి లెవెంత్ వేసారండి ఐఐటీ వస్తుందని ట్రై చేయండి తప్పలేదు కూడా మీరు లో అరవై పర్సెంట్కి డెబ్బై పర్సెంట్కి పడిపోయి ఫెయిల్ అయిపోయి అక్కడేమో ఐఐటి ఐఐటీ అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్ పెడితే వీక్లీ ఎగ్జామ్స్ అందులోనేమో మూడు వందలకి వంద యాభై కూడా రాకపోతే మళ్ళీ ట్వెల్త్ కంటిన్యూ చేయడంలో మీనింగ్లెస్ అట్లాగే ట్వెల్త్ డెఫినెట్గా మీరు కాలేజీలు చూస్ చేసుకునేటప్పుడు లోకంలో ఉన్న కాలేజ్ ఓన్లీ ఇంటర్మీడియట్ చెప్పి ఓన్లీ మెయిన్స్ చెప్పి దాంట్లో జాయిన్ అండి అడ్వాన్స్ ఎందుకు మీకు అందరికీ అడ్వాన్స్ రాదండి ఒక యావరేజ్ బిలో యావరేజ్ లేకపోతే జస్ట్ యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారు మా అబ్బాయికి ఐఐటి ఐఐటీ ఐఐటీ అంటే వచ్చేస్తుందా మీరు పది కోట్లు సంపాదించాలి సంపాదించాలని ఊగిపోతే మీకు పది కోట్లు ఎవరిని ఇస్తాడా కష్టం నేను సినిమా హీరో అవ్వాలని పది సార్లు అయితే అరు అవుతానా కానీ అంటే నేను డిస్క్రైజ్ చేయడం కాదండి అందరికీ అవకాశాలు ఉన్నాయి నేను లేవట్లా ఆ అవకాశాన్ని వదిలేసి ఒకే అవకాశం కావాలంటే అలాగే అందరికీ మిగతా అవకాశాలు మీరు పట్టుకోరా పట్టుకుందామండి మిగతా ఒకవేళ ఒకవేళ ఇప్పుడు టెన్త్ క్లాస్ వాళ్ళు ఒకటి ఫ్రేమ్ చేసుకొని ఒక ఒక కోర్స్ చేయాలని చదువుకుంటారు టెన్త్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన మార్కులు రాకుంటే ఇంటర్మీడియట్లో ఆప్షన్స్ చేంజ్ చేసుకునే వెసులుబాటు ఎంత వరకు ఉంటుంది ఇప్పుడు టెన్త్ క్లాస్ మార్కులు సరిగా లేదండి అవరేజ్ స్టూడెంట్ అండి అలాంటి వ్యక్తులు కూడా మీరు ఐఐటీలు గాలికి వెళ్ళకుండా ఓన్లీ లెవెన్త్ చక్కగా మ్యాథమెటిక్స్ తీసుకున్న యా ఎంఈ తీసుకున్నా లేదా ఎంపీసీ తీసుకున్న కూడా ఓన్లీ ఇంటర్మీడియట్ చదవండి సిబిఎస్ఈ చదవండి లేకపోతే చదవండి కొంచెం పికప్ అయిన తర్వాత మీరు ఎక్స్ట్రా కోచింగ్ అవసరం అవసరమైతే వన్ ఇయర్ గ్యాప్ తీసుకోండి పని ఓన్లీ ఇంటర్మీడియట్ మీద ఫోకస్ చేసి ఇంటర్మీడియట్లో నైంటీ ఫైవ్ అబవ్ తెచ్చుకుని వన్ ఇయర్ గ్యాప్ తీసుకుని నువ్వు ప్రిపేర్ అవు నువ్వు ఏం కావాలా ఏం బాధలు బాధలు పడు ఈ మార్కులు ఎప్పుడైతే ఉన్నాయో మనిషికి ధైర్యం అండి అసలు మీకు టెన్త్ ఇంటర్ నైన్టీ ఫైవ్ ఉన్న ఉన్నవాడికి వచ్చి అడ్వాంటేజెస్ ఎబ్నార్మల్ అడ్వాంటేజెస్ అండి క్యాంపస్ ప్లేస్మెంట్ ఫారెన్ యూనివర్సిటీ అడ్మిషన్స్ ఇండియన్ యూజీ అడ్మిషన్స్ ఇండియన్ పీజీ అడ్మిషన్స్ మీరు అనుకుంటారంటే ఒక ఐఐటీ ర్యాంక్ వచ్చి ఏం అవసరం లేదు కదా ఎంతమందికి వస్తుంది మరి రాని పరిస్థితి ఏంటి నేను డాక్టర్ అయిపోయినా కదా సార్ నాకేం ట్వెల్త్ మార్క్స్ అంటే డాక్టర్ అయ్యా నువ్వు అనేవాళ్ళ పరిస్థితి ఎస్ నేను అమల గురించి మాట్లాడుతున్నాను అండి గురించి నేను మాట్లాడలేదు అయ్యోడు ఎలాగ ఉత్తరాదు వదిలే పక్కన పెట్టండి అయ్యో కూడా ఎలాగా నైన్టీ ఫైవ్ అవుతుంది తెలుసా మీకు ఐఐటీలో ర్యాంక్ ప్రోత్సహిస్తే మీకు ఇంకొకటి కదండి వచ్చినప్పుడు అందరికీ కూడా ఐఐటీ ఐఐటీ నీట్ ర్యాంక్ వచ్చినా అందరికీ కూడా ఇంటర్ నైన్టీ ఫైవ్ ఉంటాయి ఎస్ అంటే డబల్ క్యాపబిలిటీ ఉంటుంది వాళ్ళకి ఎస్ మీ పిల్లలకి డబల్ క్యాపబిలిటీ లేనప్పుడు మీరు డబల్ డబల్ దాంట్లో ఎందుకు వేస్తారు డెఫినెట్గా ఇంటర్మీడియట్ కాలేజ్ చూస్ చేసుకున్నప్పుడు తొందరపడి మీరు ఐఐటీస్ అనో లేకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ అను ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అని వేసి పిల్లలను పాడు చేయొద్దండి నైన్త్ టెన్త్ ఎయిత్ నుంచి ఎవరైతే ఐఐటీ ఫౌండేషన్ నీట్ ఫౌండేషన్లో ఉంటారో వాళ్ళు కంటిన్యూ చేయండి స్టేట్ బోర్డులో ఇబ్బంది ఏం లేదు మిగిలినోడి వీళ్ళంత వరకు సీబీఎస్ఈ బోర్డు మార్చండిస్ సీబీఎస్ఈకి చాలా ఎక్కువ హైలీ వాల్యూ ఉంటుందండి చాలా వాల్యూ ఉంది సీబీఎస్ మార్క్స్కి సబిఎస్ఈలో అసలు మీకు నైంటీ ఫైవ్ వచ్చిందంటే అసలు మీకు మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏ చాలా దేశాల్లో మీకు అడ్మిషన్ వచ్చేస్తాయి డాక్టర్ ఎస్ సతీష్ గారు టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ ఆప్ట్ చేసుకునేటప్పుడు కొంతమంది స్కాలర్షిప్ బేస్గా కూడా చదువుకోవాలని అనుకుంటారు భారతదేశంలో స్కాలర్షిప్ బేస్గా ఇంటర్మీడియట్కి ఫెసిల్బాట్లు ఉన్నాయా లేదు అంటారంటే అంతర్జాతీయంగా కూడా దానికి వెసులుబాట్లు ఉన్నాయా మీరు ఒకసారి వివరించాలి సో జనరల్గా అంటే మీరు అడిగినట్టుగా అంటే స్కాలర్షిప్స్తో జనరల్గా ఇండియా మన ఇండియాలో కూడా ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో కూడా టెన్త్లో అయిన తర్వాత ఎవరికైతే కొంచెం మార్క్స్ ఎక్కువగా వస్తాయో చాలా ఇంటర్మీడియట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అంటే క్రిస్టియన్ మన మనారిటీ కాలేజెస్ కానీ లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ కాకుండా ఎయిడ్ కాలేజెస్ కానీ లేకపోతే ఎలాంటి కాలేజ్ అన్నింటిలో హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్తో మనకు లెవెన్త్ ట్వెల్త్ చదివే అవకాశం ఉంటుంది సో ఈ పర్టికులర్ కోర్సెస్ ఏదైతే మీరు లెవెన్త్ అండ్ ట్వెల్త్ జాయిన్ అవుతారో ఓన్లీ కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో ఆ కార్పొరేట్ ఎడ్యుకేషన్లో మాత్రం దయచేసి స్పెసిఫిక్గా మీకు పర్లేదు క్యాలిబర్ ఉంది పర్లేదు మా అబ్బాయి చేయగలడు అనుకుంటే మాత్రమే జనరల్గా ఐఐటీ కానీ నీట్ కానీ ఇలాంటి వాటిలోనే మీరు ట్రై చేయండి అదర్వైజ్ లేకపోతే లోకల్గా ఉన్నటువంటి కాలేజెస్ ఏవైతే మీకు ఉంటాయో ఒక హాఫ్ డే ఉంటుందండి ఓన్లీ ఇంటర్మీడియట్ చెప్పి కాలేజెస్ కానీ లేకపోతే ఓన్లీ మెయిన్స్ కానీ లేకపోతే ఓన్లీ ఎంసెట్ కానీ ఏవైతే ఉంటుందో మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వెళ్ళి టూ ఓ క్లాక్ వచ్చి ఆ టైమింగ్స్ ఉన్నటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అలాంటి కాలేజెస్లో కానీ జాయిన్ అయినట్లయితే డెఫినెట్గా మిగిలిన టైం ఏదైతే ఉంటుందో మిగిలిన టైంలో ఇంటర్ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి సిలబస్ను వాళ్ళు చదువుకుంటూ ముందు నుంచి ప్లాన్ చేసుకుంటూ ప్లస్ ఎడిషనల్గా ఉన్నటువంటి ఆన్లైన్ కోచింగ్స్ ఏమైనా తీసుకోవచ్చు ఫిజికల్ కోచింగ్స్ కూడా అవసరం ఉండదు ఈ క్లాట్ ఎగ్జామ్ కానీ ఎన్ఐడి కానీ ఐపీ మ్యాట్ కానీ లేకపోతే సీట్ కానీ ఇలాంటి ఎన్నో రకాల సియూ సెట్ కానీ లేకపోతే ఢిల్లీ యూనివర్సిటీకి సంబంధించి కానీ జేఎన్ సెట్ కానీ ఆల్మోస్ట్ ఇలాంటి ఒక ఇరవై నుంచి పాతి వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెద్ద కాంపిటీషన్ ఉండవు కాబట్టి అలాంటి ఎగ్జామ్స్ కానీ మీరు ప్రిపేర్ అయినట్లయితే చక్కగా ఇంటర్మీడియట్ మార్క్స్ కూడా మీకు నైంటీ ఫైవ్ అలా వచ్చే అవకాశం ఉంటుంది ప్లస్ ఆల్రెడీ ఎగ్జామ్స్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందులో మీకు సీట్ వచ్చినా కూడా వెళ్ళే అవకాశం ఉంటుందండి ఈ ఎగ్జామ్స్తో పాటుగా ఇంకా మిగిలిన స్టేట్స్లో కూడా కొన్ని కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి మనకి అలాంటి ఎగ్జామ్స్ ద్వారా కూడా మనకి ఇంజనీరింగ్ కానీ లేకపోతే మెడికల్ రిలేటెడ్ కోర్సెస్ ఎంబీబీఎస్ కాకుండా అలాంటి కోర్సెస్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి చదవడానికి మీరు ఒక స్లాట్ పెట్టుకోవాలి మీరు అంటే జనరల్గా ఒక త్రీ టు ఫోర్ అవర్స్ టైని మీరు ఇంటి దగ్గర కానీ టైం పెట్టుకున్నట్లయితే ఇంటర్మీడియట్ రెగ్యులర్ క్లాసెస్ ఉంటుంది ప్లస్ ఏదైనా ఒక ఎంసెట్ కానీ ఏదైనా మెయిన్స్ లాంటిది మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాంతో కంటిన్యూ చేసుకుంటూ ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ కానీ మీరు గ్యాప్ పెట్టుకున్నట్లయితే ఇంటర్మీడియట్ ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్ వన్ మంత్ మాత్రం చదవకండి లాస్ట్ ఈ ఒక పది రోజుల్లోనే ఆల్మోస్ట్ పదిహేను మంది పిల్లలు సూసైడ్ చేసి చచ్చిపోయారు మనకి మొత్తం మార్కులు బాగా తక్కువ వచ్చి చాలామందికి అరవై పర్సెంట్ మార్కులు కూడా చాలా మందికి రాలేదు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు చేసే తప్పు ఏంటంటే లాస్ట్ ఇరవై రోజులు టైం ఇవ్వడం ఇంటర్మీడియట్ చెప్పడం ఆ సంస్క్రిత్తి ఇంగ్లీష్ సరిగ్గా చదవలేకపోవడం పికప్ అవ్వలేకపోవడం ఎటు కాకుండా అరవై పర్సెంట్ మార్కులతో వాళ్ళకి అలాగే ఐఐటీ నీ సెట్ రాదు అరవై పర్సెంట్ మార్కులతో జీవితం అనేది ఆల్మోస్ట్ కండెమ్ అయిపోయి సో ఆల్మోస్ట్ డెడ్ అయిపోతుంది లైఫ్ కెరియర్ అనేది ఏ రకంగా చూసిన ఎందుకంటే టెన్త్ అండ్ ట్వెల్త్ మార్క్స్కి విపరీతమైనటువంటి వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ఆ వెయిటేజ్ సరిగ్గా వీళ్ళు మీకు చెప్పరు ఎందుకంటే అలాగా మీకు ఐఐటీకి వెళ్తారు కదా లేకపోతే నీటికి వెళ్తారు కదా డాక్టర్ అవుతారు కదా మీకు మార్కులతో పని ఏంటి అని ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఈ కాలేజీ వాళ్ళు ఇవ్వడం వల్ల వీళ్ళందరూ కూడా నెగ్లెక్ట్ చేసి ఎట్లాగనక ఎన్ఐటీ వస్తుంది కదా మార్కులతో పని ఏంటి తెలియక ఒక రకమైనటువంటి అమాయకత్వంతో ఇబ్బంది పడుతున్నారు ఫర్దర్గా ఇంకొకటి ఏంటంటే మనకి ఇండియాలో ఉన్నటువంటి చాలా కాలేజెస్ ఇంటర్మీడియట్ మార్కులతో ఆల్రెడీ అడ్మిషన్స్ ఓపెన్ చేసినాయి ఇదివరకంటే లేవు కానీ గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా సో ఫారెన్ అయితే ఇంకా నో డౌట్ డెఫినెట్గా ఇంటర్మీడియట్ మార్కులు లేకపోతే కనీసం మీరు ఫ్లైట్ కాదు కదా ఏ దేశం కూడా వెళ్ళలేరు సో నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది మార్క్స్ అలా వచ్చినట్లయితే మీకు అవకాశం ఉంటుంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు కాలేజీ ఎన్నుకునేటప్పుడు మీ యొక్క నైన్త్ టెన్త్ క్లాస్ యొక్క మీకు ఫౌండేషన్ లెవెల్ మీకు టెన్త్ క్లాస్లో ఉన్న మీకు మార్క్స్ మిగతా కూడా దృష్టిలో పెట్టుకుని మీరు కాలేజీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఇబ్బంది ఉండదు టెన్త్ బోర్డ్ ఎగ్జామినేషన్ తర్వాత మీకు ఉన్నటువంటి ఆప్షన్స్ గురించి డాక్టర్ ఏ సతీష్ గారు చాలా వివరంగా వివరించారు ఇంటర్మీడియట్తో పాటు ఇంకా దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఎన్నో కోర్సుల గురించి మీకు మరిన్ని వివరాలు కావాలంటునంటే ప్రైమ్ నైన్ న్యూస్ వేదికగా డాక్టర్ ఏ సతీష్ గారి సర్వీసెస్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది మీకు డిస్ప్లే అవుతున్నటువంటి పై కాల్ చేసి డాక్టర్ ఏ సతీష్ గారితో అపాయింట్మెంట్ ఫిక్సప్ చేసుకొని మీ పిల్లల భవితవ్యానికి ఒక బంగారు బాటను వేయాలని చెప్పి ప్రైమ్ నైన్ కోరుకుంటుంది సతీష్ గారు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి ఎంబీబీఎస్ లో సీటు రాలేదా ఇండియా అబ్రాడ్ లో ఉన్న ఎన్నో అద్భుతమైన అవకాశాలను తెలుసుకోవాలనుకుంటున్నారా